మంచినీళ్ళు. వెళ్తున్నాను అన్ని శాస్త్రవేత్త గారు మనం అంకతో పరిశీలించిన తీసుకొస్తానన్నారు. నేను అక్కడ ఉంటాను, నువ్వు వస్తే అక్కడికి వచ్చామని. ఏం లేదురా తమ్ముడు, మన వంగతోటలో కాయ కొమ్మ తులసి పురుగు ఉంది కదా, దీని నివారణ మనకి ఏం చేయాలో తెలియట్లేదు కదా. దీని విషయమే తెలుసుకోవడం కొరకు ఇరవాక నుండి శాస్త్రవేత్త గారిని తీసుకుని వచ్చాను. వారు మనకు కొన్ని సూచనలు తెలియపరుస్తారు. నమస్తే సార్. సార్, ఈ కాయ తులిచే పురుగు గురించి మాకు తెలియపరచండి. కంత ఈ వంగలో ప్రధానంగా మనకి ఈ కాయ తులిచే పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. కాబట్టి దీనిని నివారించుకోవాలంటే ముందుగా మనం జీవిత చక్రం గురించి తెలుసుకుంటే మనం ఈ పురుగును సులభంగా నివారించుకోవచ్చు. అయితే ఈ పురుగు జీవిత చక్రం గురించి మీకు వివరిస్తాను, రండి. చూసారు కదా, వంగలో ఎక్కువగా మనకి ఈ కొమ్మ తులచి పురుగు, కాయ తులచి పురుగు ఎక్కువగా ఆశించి మనకి నష్టపరుస్తుంది. కాబట్టి దీనిని మనం సమర్థవంతంగా నివారించుకోవాలంటే ఈ పురుగు యొక్క వివిధ జీవిత దశల్ని, అది ఏ దశలు అయితే మనకి ఎక్కువగా నష్టపరుస్తుందో తెలుసుకుంటే ఈ పురుగుని మనం సులభంగా నివారించుకోవచ్చు. అయితే పురుగు దశల గురించి చెప్పండి సార్. ఈ పురుగు మనకి పంట వేసిన తర్వాత ప్రధానంగా ఆశిస్తూ ఉంటుంది. తొలి దశలో అయితే ఈ పురుగు లేత ఆకుల్ని అలాగే లేత కాండాలని తొలుచుకొని లోపలికి ప్రవేశించడం వల్ల ఈ తల కిందకి వంగిపోయినట్టు ఉంటుంది. దీన్నే మనం తలమాడు తెగులు అని కూడా మీ రైతులు అంటూ ఉంటారు. ప్రధానంగా ఈ పురుగు నాలుగు దశల్ని కలిగి ఉంటుంది. ఒకటి రెక్కల పురుగు దశ, రెండోది గ్రుడ్డు దశ, మూడోది లార్వా దశ, నాలుగోది ప్యూపా దశ. సార్, ఈ దశలను మనం ఏ రకంగా గుర్తించవచ్చు? ఈ నాలుగు దశలు ఇవండి. వీటిలో తల్లి పురుగు దశ, గ్రుడ్డు దశ, లార్వా దశ, ప్యూపా దశ. ఈ తల్లి పురుగు దశ అంటే రెక్కల పురుగులు దశ. ఈ రెక్కల పురుగుల్ని మనం ఉదయం పూట మన పంట మీద ఎగురుతూ కనిపిస్తూ ఉంటాయి. ఈ రెక్కల పురుగుల మీద గోధుమ రంగు అలాగే నలుపుతో కూడిన మచ్చలు ఉంటాయి. ఈ మచ్చలను బట్టి మనం ఈ పురుగు తల్లి పురుగుని మనం సులభంగా గుర్తించవచ్చు. ఈ తల్లి పురుగులు ఆడ మగ కలుసుకున్న తర్వాత అవి గుడ్లు పెడతాయి. ఒక్కో ఆడ రెక్కల పురుగు వచ్చేసి 250 వరకు గుడ్లు పెడతాయి. ఈ 250 ఈ గుడ్లు ఎక్కడ పెడతాయంటే ముఖ్యంగా మనకి లేత కాండం మీద, లేత పువ్వుల మీద, లేత ఆకుల మీద ఈ గుడ్లు పెడతా ఉంటాయి. ఈ గుడ్లు ఎలా ఉంటాయి? ఈ గుడ్లు మనకి బల్లపరుపుగా తెల్లగా మనకి వలయాకారంలో ఉంటాయి. ఈ గుడ్లు 3 నుంచి 5 రోజుల్లో పదగబడి వీటి నుంచి సన్నని లార్వాలు బయటకు వస్తాయి. ఈ లార్వాలు మొదట వచ్చిన తర్వాత ఈ లేత కాండాన్ని
తులుచుకుని లోపలికి ప్రవేశిస్తాయి. అలాగే లేత ఆకులు, పెద్ద ఆకులు ఈనుల్లో కూడా ప్రవేశించి అవి నష్టం కలగజేస్తూ ఉంటాయి. ఈ లార్వా దశ మనకు సుమారు 12 నుంచి 15 రోజుల వరకు ఉంటుంది. అంటే ఈ దశలోనే ఎక్కువగా మనకి లార్వా నష్టం కలగజేస్తుంది. ఈ గుడ్డు నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ సన్నటి లార్వాలు మనకి ఈ లేత కాండంలోనికి చొచ్చుకొని పోయి ఆ లోపలి పదార్థాన్ని అంతా తినేసి అవి విసర్జించడం వల్ల మనకి ఈ భూమి నుంచి పోషకాలు పైకి మొక్కకు అందకు. కాబట్టి మనకి ఆ దశలో ఈ లేత కాండాలు మనకి తినేయడం వల్ల కాండం కిందకి ఉరిగిపోతుంది. దీన్నే మనం తలమాడు అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ లార్వా దశలో 12 నుంచి 15 రోజుల తర్వాత ఇది నెమ్మదిగా చెట్టు నుంచి కిందకి దిగి చెట్టు మొదల్లో ఉన్న మట్టిలో కానీ ఈ ఆకుల చెత్తలో కానీ ఇది ఈ లార్వా నుంచి ఒక రకమైన దాని నోటి నుంచి దారం లాంటి జిగురు పదార్థంతో పడవలాంటి ఆకారంలో ఒక కకూన్ని తయారు చేసుకుని దాంట్లోకి పీపదశలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ పీపదశ మనకి పడవ ఆకారంలో ఉంటుంది. ఇవి మనకి మొక్కల మొదళ్ళలోని మట్టిలో మనం ఈ పీపదశల్ని గమనించవచ్చు. ఈ పీపదశ అంటే ఈ గూడు దశ సుమారు 3 నుంచి 5 రోజుల వరకు ఉంటుంది. ఈ 3 నుంచి 5 రోజుల తర్వాత దాని నుంచి మరలా మనకి ఈ రెక్కల పురుగు బయటకు వస్తుంది. సార్, మా పంటను మీరు గమనించారు కదా, పంటలో ఈ పురుగు ఏ దశలో ఉంది సార్? మీ పంటలో మనం కొమ్మపుచ్చు అదేవిధంగా కాయపుచ్చు కూడా మనం గమనించడం జరిగింది. ఈ లార్వాలు తొలి దశలో లేత కొమ్మల్ని ఆశించడం వలన మనకి భూమి నుంచి పోషకాలు మొక్కకు అందక ఈ చిగుర్లు ఇలాగా వాలిపోతాయి, ఈ తలలో ఇలాగా వాడిపోతూ ఉంటాయి. అలాగే తర్వాత ఈ లార్వాలు కాయలకు రంధ్రాలు చేసి కాయలోనికి ప్రవేశించి లోపల పదార్థాలను అంతా తినివేయడం వలన మనకి ఈ విధంగా కాయపుచ్చు అనేది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. లార్వా ఈ విధంగా మనకి ఈ లేత గోధుమ రంగులో ఉంటుంది. ఇవి పిండి దశ నుంచి కూడా కాయలకు రంధ్రాలు చేసి కాయ లోపలికి ప్రవేశించి లోపల ఉన్న పదార్థం అంతా కూడా తినేస్తూ ఉంటుంది. ఈ విధంగా చిన్నకాయ దశ నుంచి కూడా మనకి దీనివల్ల నష్టం కలుగుతూ ఉంది. ఒక్కోసారి ఒక్కో కాయకి 2 నుంచి 4-5 రంధ్రాలు కూడా మనం గమనించవచ్చు. అంటే ఒక కాయలో 2 నుంచి 5 పురుగుల వరకు కూడా ఒక్కోసారి ప్రవేశించి నష్టం కలగజేస్తూ ఉంటాయి. అలాగే పెద్ద కాయలకు కూడా రంధ్రాలు చేసి లోపల ఉన్న పదార్థాన్ని అంతా తినివేసి అవి విసర్జించడం వలన కాయంతా కూడా పుచ్చులాగా తయారవుతుంది. ఇందాక గొంగళ పురుగులను చూసాం కదా, ఈ గొంగళ పురుగులు పెద్దవైన తర్వాత ఇవి ఈ విధంగా గూడు కట్టుకుంటాయి. ఇవి కాయతుల్చు పురుగు పీపదశలు. ఇవి పడవ ఆకారంలో ఉంటాయి. ఇవి మనకి మొక్కల మొదళ్ళలోని మట్టిలో మనం ఈ పీపదశల్ని గమనించవచ్చు. సార్, ఈ కాయతుల్చి పురుగు, కాండం తుల్చే పురుగుని మనం ఏ రకంగా నివారించుకోవచ్చు? మరి ఈ కాండం కాయ తుల్చే పురుగులను మనం కొన్ని రకాల యాజమాన్య పద్ధతులను ఆచరించి సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అందులో మొదటగా ముఖ్యంగా మనం ప్రతి పంట కూడా వంగ పంటనే ఎంచుకోకుండా వేరే పంటను ఎంచుకోవడం ద్వారా ఈ పురుగును మనం చాలా వరకు నివారించుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఈ పురుగు లేత దశలో అంటే ఈ కొమ్మ పుచ్చు దశలో మనం ఈ చిగుర్లు తుంచడం ద్వారా ఈ పురుగును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తర్వాత ఈ పురుగు మనం ఉధృతి తెలుసుకోవడానికి అలాగే ఈ పురుగును నివారించుకోవడానికి మనం పంటలో ఎకరానికి 1-8 వరకు లింగాకర్షణ పుట్టకలు పెట్టుకోవడం ద్వారా మనం ఈ పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తర్వాత ఈ పురుగు నివారణకు ఈ పురుగు ఏవైతే కాయల్లో ఎక్కువగా కాయపుచ్చు ఎక్కువగా గమనించామో ఆ కాయలన్నీ కూడా మనం వేరేసి
పంటకు దూరంగా తీసుకెళ్ళి నాశనం చేయటం ద్వారా కూడా ఈ పురుగు మనం సమర్థవంతంగా నివారించవచ్చును. ఈ పురుగును మనం ఈ నేమాస్త్రం ఈ ఇటువంటి కషాయాలతో సమర్థవంతంగా నివారించుకోవచ్చు. రైతులందరూ కూడా ఈ వంగలో ఎక్కువగా ఆశించి నష్టపరిచే ఈ కాయతొలుచు పురుగు జీవిత చరిత్ర గురించి తెలుసుకున్నట్లయితే అది ఏ విధంగా నివారించుకోవాలో సులభంగా అర్థం చేసుకుని ఈ పురుగును ఈ కాయపుచ్చు పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కాయ తొలిసే పురుగుని గురించి, పురుగు యొక్క జీవిత చక్రం గురించి, అలాగే ఈ యొక్క పుచ్చుని ఎలాగ నివారణ చేసుకోవాలో ఇంతవరకు మాకు తెలియపరిచినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం.